హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో తోడు వేవ్ సంబంధించి అయితే మళ్ళీ కొత్త సంవత్సరం అయితే రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరకు చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తోడు వేవు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ అయితే మీకు తెలియజేస్తాను అందుకోసం ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుందండి సో చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా విరుచుకు పడనున్న తోడువేవ్ అని చెప్పేసి ఉంది దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిందని అయితే తోడువే ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది కేంద్రం పరిధిలోని ఎన్డీఆర్ఎఫ్ నిపుణుల కమిటీ తన నివేదిక పీఎంఓ సమర్పించింది సెప్టెంబర్ అక్టోబర్ మధ్య ఎప్పుడైనా విరుచుకుపడవచ్చని రోజుకు ఆరు లక్షల కేసులు వస్తాయని వెల్లడించింది వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించింది భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారిన పడితే చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అంటుంది సో మనకి థర్డ్ వేవ్ కనుక అయితే కనుక మనకి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా విరుచుకు పడవచ్చు అని చెప్తున్నారు సో మనకు దాదాపుగా అయితే సెకండ్ వేవ్ అయితే ముగిసింది సో ఒకవేళ థర్డ్ వేవ్ కనుక వస్తే పిల్లలపై అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది అలాగే ఒకవేళ వస్తే కనుక రోజుకి ఆరు లక్షలకు పైగా కేసులు వస్తాయని వెల్లడించింది సో మనకి ఇంకా వ్యాక్సినేషన్ ఎవరికైనా చేయించుకోకపోతే వేగవంతం చేయాలని చెప్పి కేంద్రం అయితే సూచించింది సో మనకి అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బబెనా